శ్రీకారం ప్రేక్షకులకు నమస్కారం అండి. వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతోన భవిష్యతి అని. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్, మనం ముచ్చటగా కొనుక్కునేటటువంటి నెమలి పించాలు ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటే మంచిది, ఎక్కడ పెట్టుకోవడం వల్ల లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది అనే విషయం గురించి చెప్తానండి. మనం బయటకు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సెంటర్స్లో కట్ల కట్ల కట్టి అమ్ముతూ ఉంటారు. ఎక్కడ పెట్టుకుంటే లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది నెమలి పించాలు అంటే, రెండు చోట్ల రెండు టిప్స్ అప్పట్లాగే చెప్తాను. అందులో ఒక టిప్పు ఒక దగ్గర పెట్టుకుంటే నేను చెప్పిన దిక్కులో పెట్టుకొని చూడండి, లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది. ఇంకొక చోట ఉంది, అక్కడ పెట్టుకుంటే మీరు ఊహించడానికి వీల్లేని ఐకమత్యం ఏర్పడుతుంది మనుషుల్లో. అంటే ఒకటి ఇంటికి, ఒకటి వర్క్ ప్లేస్కి. ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇల్లు కాబట్టి ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి, నెమలీకలు ఎలా పెట్టుకోవాలి, దానికి ఇంట్లో పెట్టుకునేటప్పుడు లక్ష్మీ ఆకర్షణ కావాలి అని అనుకునేవాళ్ళు యాక్యురేట్ ఈశాన్యం గోడకి, నార్త్ ఈశాన్యం కానీ అంటే నార్త్ ఈస్ట్ కానీ ఈ కార్నర్ కానీ ఈశాన్యం మూలలో రెండు రెండు గోడలు వస్తాయి కదా, ఉత్తర సైడ్ నుంచి వచ్చి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం. ఈ తూర్పు ఈశాన్యం గోడకి కానీ నార్త్ ఈశాన్యానికి కానీ రెండు వైపులా కానీ నెమలి పించాలని రెండు చొప్పున, ఒకటి ఉంచకూడదు, రెండు చొప్పున ఒక అంగుళం దూరంలో స్టిక్ చేసుకోండి. అంటే ట్రాన్స్పరెంట్ టేపులు దొరుకుతాయి కదండి, దాంతో మీరు చక్కగా గోడకి స్టిక్ చేసేయచ్చు. ఎక్కడ స్టిక్ చేయాలి, అడుగున ఉండే స్టెమ్కి స్టిక్ చేయాలి. అంటే దాని పించాలు జూలు వస్తుంది కదా, దాని రేకులు వస్తాయి కదా, వాటిని అతికించేయకూడదు. వాటిని అతికించకుండా మీరు పెట్టే ముందే తీసేయదలుచుకుంటే కొంచెం భాగం తీసేసి ఆ కాడ లాంటి దానికి మాత్రమే టేప్ వేయాలి. అంటే మీ గాలి వేసినప్పుడు, ఎలాగ అక్కడ ద్వారాలు ఉంటాయి కదా, గాలి వేసినప్పుడు ఆ నెమలి కన్నుల తాలూకా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కదులుతూ ఉండాలి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈ టిప్కి. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక మామూలుగా గోడకు పెట్టమన్నారు కదా అని పెట్టేసి నాలుగైదు చోట్ల పెట్టేస్తారు, టేప్ పెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అది అటు ఇటు కదలదు, అంటే గాలి వచ్చినా నెమలి పించం కదలదు, దాని తలక బ్రాంచెస్ కూడా కదలవు. అలా పెట్టద్దండి, దానివల్ల నెగిటివ్ వస్తుంది మళ్ళీ. అలా కాకుండా ముందరే ఒక 4-5 inches ఈ సైజులో ముందరే దానికి క్లీన్ చేసేసి దాన్ని క్రాస్గా ఇలా రెండు, అంటే రెండు అంగుళాల తేడాలో రెండు స్టిక్స్ చేయండి. చేయడం వల్ల ఏమవుతుంది అంటే రెండు వైపులా రెండు గోడలకి, అంటే ఇక్కడ రెండు ఇక్కడ రెండు, అందానికి అందం. అలాగే అక్కడ దేవుడి మందిరం ఉంటూ ఉంటుంది సాధారణంగా, అలా దేవుడి మందిరం కనుక ఉన్నట్లయితే మరీ మంచిది. ఒకవేళ దేవుడి మందిరం కాకుండా ప్యాసేజ్ ఉందనుకోండి, నడిచే దారి ఉందనుకోండి, అది కూడా మంచిదే. అంచేత అక్కడ పెట్టుకున్నా ఇక్కడ పెట్టుకున్నా అంగుళం అంగుళంన్నర గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. అలాగే వాటి బ్రాంచెస్ని టేపుతో స్టిక్ చేసేయకండి, అంతే మనం చేయవలసింది. ఇలాగా ఈశాన్య మూల పెట్టుకుంటే కనుక మనీ నెమ్మది నెమ్మదిగా అట్రాక్ట్ అవుతుంది, ఓవర్ నైట్లో ఏదీ రాదు, నెమ్మది నెమ్మదిగా అట్రాక్ట్ అవుతుంది. ఇంకా రెండో టిప్ ఏంటంటే, ఇవే నెమలి పించాలని ఒక 5 inches తక్కువ లేకుండా, అంటే 5 నెమలి పించాలు కానీ లేకపోతే 10 నెమలి పించాలు కానీ, అలాంటి ఒక బంచ్లా చేసేసి వాటిని కూడా ఎక్కడ బంచ్ చేయాలి అంటే అడుగునే బంచ్ చేస్తారు. అంత పెద్దగా ఎలా పెట్టుకుంటాము అంటే అది మీరు ఆలోచించుకోండి. ఏదైనా ఒక పెద్ద ఫ్లవర్ వ్యాజ్లో పట్టుకుంటారా, లేకపోతే ఇంకేదైనా, అది మీ ఇష్టం. ఎక్కడైనా ఎక్కువ మంది పనిచేసే చోట, ఎక్కువ మంది అంటే ఇద్దరికంటే ఎక్కువ మంది పనిచేసే చోట, మేబీ ఆఫీసులు, లేకపోతే ఇంట్లోనే ఎక్కువ మంది కూర్చునే చోట, అందరిళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండరు కదా,
ఎక్కువ మంది ఇంట్లో ఎక్కడైతే హాల్లో కూర్చొని టీవీలు అవి చూసుకుంటూ ఉంటారో ఎక్కువ మంది అసెంబ్లీ అయ్యే చోట అది ఒక ఫ్లవర్ వేజ్లో పెట్టేసి ఒక 7-8 కనీసం ఒక 10 తక్కువ లేకుండా నెమలికి పించాలి కనుక మీరు పెట్టుకున్నట్లయితే గొడవలు అంతరిస్తాయి. అంటే ఊరుకునే దెబ్బలాడుకోవటం, ఊరకనే మాట తేడాలు రావటం, మనం మంచిగా మాట్లాడతామని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే అది సహజం, అది మనం మంచిగా మాట్లాడతాం కానీ వాళ్ళు అర్థం చేసుకోరు, వీళ్ళు అర్థం చేసుకో, ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పోతాయి. పోవడం వల్ల ఆ ప్లేస్లో ఇల్లు అయితే ఇల్లు, వర్క్ ప్లేస్ అయితే వర్క్ ప్లేస్లో మనశ్శాంతి ఐకమత్యం రెండు లాభాలు. మనశ్శాంతిగా ఉంటే వాళ్ళ మైండ్ చక్కగా పనిచేస్తుంది, ఐకమత్యంతో ఉంటే తగువులు రాకుండా వర్క్ అవుతుంది. అంచేత ఈ రెండు టిప్స్ పాటించి మీరు సుఖవంతమైన వర్క్ ప్లేస్ని, శుభకరమైన ఇంటిని మీరు రాను రాను బిల్డ్ చేసుకోవచ్చు. అన్ని రకాల మనస్పర్ధలు తొలగి అందరూ సుఖంగా ఉంటారు. ఈ టిప్స్ అయితే పాటించి చూడండి, తప్పకుండా మీకు మేలు జరగాలని కోరుకుంటూ నమస్కారం అండి.